नमस्ते वीडियो के वे मुझे विषय आंध्र प्रदेश कर्नूल जिला आत्मकूर मध्य रात गोड़ जी अंदर दृष्टि की वे उ बुड्डा श्रीकांत रेड्डी अने व्यक्ति मन हिंदू पोराट योधुड़ अक्रम निर्मित मसीद विषय में एदो फिर चटबद्ध दीनमीद आग्रह को मंदिर अराचकवाद तीव्रवाद संस्था संबंध अने विषय को मध्य बैठक को मंदी आ गोड़ों पागोन वाले वालू प्री प्लांड कावचु लेको अप्कू को रवड़ी मोकल रेचोटी कावचु चला एन विध्वंसा पाल्डर श्रीकांत रेड्डी गारी मैद भौतिक दाड़ पाल्डर एककस समक्ष स्टेशन मेदे दाड़ों आस्तल विध्वंसम जरिए इवन परणा चूस्टे मरी प्रस्तम हिंदू सामजन हिंदू एला दुस्थि उ अने विषयानी ऊहिचु अदे रिवर्स जरिए हिंदू इतर मतस्थल पर दाड़ चैनक मत इंटरनेशनल न्यूस टीवी चैनल्स 24/7 दी स्क्रोल रनवा असल भारत देश में असहनम इतर मतस्थल की मैनारटील की रक्षण लेदी ना बेभत्स गंदरगोम अंत जगे का इंत जगना इंत विध्वंस जगना चला लाइटर वे विचारण जो मैं दानी न्यूज़ चैनल्स कवरेजी वच्चे काबटी विषयानी दृष्टि की तीसरावाले तरवा मन विषय में वेदा मुझे मैं कन्निंग स्टार कमल हासन गारी वीडियो क्लिप चुदा विचित्र विषय ओफिर प्रस्तम वयस्क भक्त श्रेष्ठुड़ी चुपता नीन आये गुरी मरी श्रेष्ठुड़े श्रेष्ठ भक्तुड़ते ఆత్మీయతలు ఉన్నతమైన వ్యక్తి అయితే మరి యూట్యూబ్లో అండ్ ఫాలోయింగ్ ఎందుకని మరి కొంతమంది ఫాలోయింగ్ లాగా హడావుడిగా కనపడదు అని ఇప్పుడు యూట్యూబ్ రేటింగ్ను బట్టి కదా కొంతమందిని ఎంపిక చేస్తుంది యూట్యూబ్లో ఎవరికి మంచి రేటింగ్ ఉంటే వాళ్ళు గనులు అని సహజంగా అందరి అభిప్రాయం మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళలో మూడు తరగతులకు చెందిన వ్యక్తులు ఉంటారు నూరంతల ఫలాన్ని ఫలించాలని వెతికేవాళ్ళు అరువదంతల ఫలాన్ని ఫలించాలని వెతికేవాళ్ళు ముప్పదంతల ఫలాన్ని ఫలించాలని వెతికేవాళ్ళు అసలు ఏ ఫలం లేకుండా ఆయన దగ్గర నుంచి ఏమన్నా ఫలాలు ఇంకా వస్తాయేమో చూద్దామని వెతికేవాళ్ళు ఇది నాలుగో టైపు రహస్యం ఏంటంటే ఆయన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళలో ఎక్కువ మంది నూరంతల ఫలం ఫలించాలనుకునే వాళ్ళు ఉంటారు ఇంకా క్లియర్గా చెప్పాలంటే దైవ జనులే ఉంటారు ఎక్కువ ఎందుకంటే ఆయన సందేశాలు అందుకోవాలంటే ఆత్మీయ అనుభవం ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ని గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి అందరికి అందదు అది పెద్దోళ్ళ నోటి నుంచి దేవుడు పలికించే వాక్కును పొందుకోవాలంటే అందరికీ అందదు అది కాబట్టి చాలా తక్కువ సబ్స్క్రైబ్ ఉందని ఎప్పుడూ నా హృదయంలో అనుకోను ఎంతున్నా ఉన్నదానిలో నాణ్యమైనది ఉంటుంది అందులో అది నూరంతల ఫలం ఫలించాలన్న ఆకాంక్ష ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఉంటారు అందులో ఒకవేళ లైవ్ 400 మందే ఉన్నారనుకో 300 మందే ఉన్నారనుకో ఆ 300 400 మంది సామాన్యులు కాదు గట్టి క్యాండిడేట్స్ ఉంటారు అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాంతాన్ని ప్రభావితం చేయగలిగేంత శక్తివంతులు ఉంటారు అలాంటి స్థాయి ఆయనది ఓఫిర్ గారికి కాస్త తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు అనే విషయం మీద ఆయన మాట్లాడుతూ తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రం నేను తక్కువడు కాదండి అసలు మామూలుడు కాదైనా ఆయన దగ్గర ఉన్న ఫాలోవర్స్ అందరూ కూడా పరిపూర్ణ ఫలాన్ని పొందేవాళ్ళు వాళ్ళంతటికి వాళ్ళుగా ఇంకొంతమందిని ప్రభావితం చేసేవాళ్ళు సంఘాలను స్థాపించేవాళ్ళు పాస్టర్లకే పాస్టర్లు అంటే రౌడీలకే రౌడీ అన్నట్లుగా రంజిత్ తోఫిర్ అంటే పాస్టర్లకే పాస్టరు కాబట్టి ఆయన మీరు తక్కువ అంచనా వేయొద్దు ఆయన దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది మంచి నాణ్యమైనటువంటి సబ్జెక్ట్ ఉంది అని చెప్పి మన కన్నింగ్ స్టార్ కమల హాసన్ గారు సర్టిఫికెట్ ఇచ్చారు సరే మరి రంజిత్ ఓఫిర్ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏమిటనేది ఆల్రెడీ మనం గత వీడియోలో కూడా చూసాం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని గౌరవనీయులు ఓఫిర్ గారి దగ్గర నుంచి విందాం మరి మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును బైబిల్లో ప్రధానంగా పాస్టర్లు కోట్ చేసేటటువంటి వాక్యాల్లో ఒకటి ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించినట్లగును చూసారా మా ఏసయ్య ఎంత కరాకండిగా ఎంత స్పష్టంగా మొహం మీదే కొండ బద్దలు కొట్టి మరీ చెప్పేశాడు చూసారా
ఇంత నిక్కచ్చిగా చెప్పిన వ్యక్తి చరిత్రలో ఇంకెవరున్నారు అని చెప్పి చాలామంది దీన్ని అహంకారపూరితంగా కాస్త గర్వంగా చెప్తూ ఉంటారు చాలామంది పాస్టర్లు. మరి వాళ్ళు చేసే పనులన్నీ అయ్యే అయినప్పటికీ దీని మీద ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఓఫిరి గారు ఈ సబ్జెక్టు తీసుకుని ఇప్పుడు ఈ పాయింట్ మీద ఆయన మాట్లాడుతున్నారు, అంటే దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా అనేది చూద్దాం ఒకసారి. కొండమీది ప్రసంగంలో కదా 5వ అధ్యాయంలో కదా, ఈ 5వ అధ్యాయములో ఉన్నటువంటి ఈ మాటను పాస్టర్ గారు ఎందుకు అధికంగా నొక్కి నొక్కి చెబుతున్నారు? అదే 5వ అధ్యాయంలో ఉన్న వేరే వచనాలను ఆజ్ఞలను అవే పాస్టర్ గారు అదే పాస్టర్ గారు ఎందుకు ఎత్తుకోవడం లేదని నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు ఏంటిది తేడాగుందే, ఇది మన శివశక్తి ట్రీట్మెంట్ కదండి. సహజంగా ఇప్పుడు మేమేం చెప్తామంటే బైబిల్ దేవుడి గురించి దేవుడు దయామయుడు ప్రేమామయుడు ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని చెప్పి పాస్టర్లు కొన్ని కొన్ని సెలెక్టెడ్ వాక్యాలు చెప్తూ ఉంటారు. పాస్టర్లు కొన్ని కొన్ని సెలెక్టెడ్ వాక్యాలనే ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నారు? అదే బైబిల్లో ఉన్నటువంటి బైబిల్ దేవుడు చేసిన దుర్మార్గాలు ఆయన గురించి ఉన్నటువంటి కొన్ని క్రూరమైనటువంటి సంఘటనలు ఇవేవి ఎందుకు చెప్పట్లేదు అంటే మన స్టైల్లో ఈయన మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఓఫిరు చూద్దాం ఇంకా ముందు ముందు ఏం మాట్లాడారు ఆయన. 22వ వచనం, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. 21, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడ్డ మాట మీరు విన్నారు కదా. నరహత్య చేయవాడే కాదు, సహోదరుని మీద కోపపడు ప్రతివాడు అంటే అర్థం ఏంటి, కోపపడు వాడు కూడా నరహంతకుడే. బైబిల్లో ఇక్కడ యేసు ప్రభు మాటేమో కోపపడువాడు నరహంతకుడు అని చెప్పాడు. మరి ఆయన శిష్యుడు ప్రథమ శిష్యుడైనటువంటి యోహాను, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని ఉంది. ఇప్పుడు ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే నువ్వు వ్యభిచారం చేసావు వ్యభిచారం చేసావు అని బెదిరించి పెట్టేస్తున్నారు, మరి కోపపడువాడు నరహంతకుడు అని ఎందుకు చెప్పడం లేదు? పాపం ఓఫిరి గారిని ఎవరో బాగా బెదిరించినట్టున్నారు. పాస్టర్ గారు మీరు మోహపు చూపు చూస్తున్నారు మోహపు చూపు చూస్తున్నారు, అది వ్యభిచరించినట్లగును కదా అని చెప్పి ఈయన బాగా బెదిరించి భయపెట్టేస్తే నా తొక్కలో అది పదపద్ద నన్ను బెదిరిస్తారేంట్రా, మరి బైబిల్లో ఇది ఉందని చెప్పి నేను బెదిరిస్తున్నారు సరే, ఇంకొక చోట ఇంకొకటి ఉంది కదా అది ఎందుకు చెప్పట్లేదు మీరు? కోపపడు ప్రతివాడు నరహత్య చేసినట్లగును అని ఉంది కదా, ఇది చెప్పినప్పుడు అది కూడా చెప్పాలి కదా అని ఓఫిరి గారి వాదన. ఇప్పుడు ఓఫిరి చెప్తుంది ఎలా ఉందంటే, బైబిల్లో తీపి అధికముగా తినుట నేరము అని ఉందనుకోండి, ఈయన తీపి ఎక్కువ తింటున్నాడు. ఎవరో ఒక ఆయన వచ్చి పాస్టర్ గారు ఓఫిరి గారు మరి తీపి తినకూడదు తీపి ఎక్కువగా తినుట నేరము అని చెప్పి ఏసై చెప్పాడు కదా అని అతను ఎవరో ప్రశ్నించారు అనుకుందాం. అప్పుడు ఓఫిరి గారు ఏంట్రా బడుద్దాయ్ ఎంతసేపు కూడా తీపి తినుట నేరము తీపి తినుట నేరం అని చెప్పి అది ఒకటే పట్టుకుంటావేంటి, పక్కన కారం తినటం కూడా నేరం అని ఉంది కదా అది ఎందుకు చెప్పట్లేదు నువ్వు అని అడుగుతున్నట్టుగా ఉంది. కారం తినుట నేరము అని ఉందాలే తర్వాత సంగతి, ముందు తీపి తినుట నేరము అని ఉంది కదా, ఇంతవరకు ఒప్పుకోవాలి కదా నువ్వు. ఇది లేదని చెప్పకుండా ఇది ఉంటే ఉంది కానీ దాన్ని ఎందుకు చెప్పవు, పక్కనే ఉంది కదా ఇంకొకటి దాన్ని ఎందుకు చెప్పవు అంటున్నాడంటే, అంటే ఈయన వాదన ఎటు వెళ్తా నాకు అర్థం కావట్లా. ఆయన సందేశాలు అందుకోవాలంటే ఆత్మీయ అనుభవం, ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ని గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి, అందరికి అందదు అది. ఇప్పుడు నేను వ్యభిచారం చేయకుండా బతుకుతాను మర్డర్లు చేస్తాను నన్ను పరిశుద్ధుడికి ఎంచుకుంటారా వీళ్ళు? బ్రహ్మాండమైన ప్రశ్న అడిగారండి. ఇది కొన్ని కొన్నిసార్లు అప్పుడప్పుడు నేను కూడా పాపం అంటే ఏంటి, అసలు క్రైస్తవుల దృష్టిలో పాస్టర్ల దృష్టిలో పాపం అంటే ఏంటి? వీళ్ళ దృష్టిలో లైంగిక సంబంధాలు అక్రమ సంబంధాలు లేకపోతే సెక్స్ ఇవే పాపాలు, ఒకడు దొంగతనం చేశాడు హత్య చేశాడు అవి పాపాలు కాదా? బైబిల్ దేవుడు ఇవన్నీ చేశాడు, ఒక సెక్స్ మాత్రం చేయలేదు మిగిలినవన్నీ చేశాడు. ఆడపిల్లలు ఎత్తుకొచ్చాడు వాటాలే స్పంచడం అది వేరే అనుకోండి, అది కాకుండా చిన్నపిల్లలు చంపించాడు ఆడవాళ్ళని చంపించాడు దోపిడీలు చేయించాడు పట్టణాలు తగలబెట్టించాడు పంట చేయలు తగలబెట్టించాడు అర్ధరాత్రి పసిపిల్లలు గొంతులు కోశాడు, ఇవన్నీ నేరాలు ఇవన్నీ పాపాలే కదా? అంటే మీ దృష్టిలో లైంగిక సంబంధాలు మాత్రమే పాపమా అని నేను అడుగుతున్నా. అదే ప్రశ్న ఇప్పుడు పాస్టర్ గారు ఓఫిరి గారు కూడా అడుగుతున్నారు. మీరు వ్యభిచారాన్ని మాత్రమే పాపంగా చూస్తే సరే వ్యభిచారం చేయకుండా ఉంటా నేను హత్య చేస్తా నేను పాపిని కాదు మీరు నిర్ధారిస్తారా? మంచి ప్రశ్న అడిగాడు ఓఫిరి. ఆయన సందేశాలు అందుకోవాలంటే ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ని గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి, అందరికి అందదు అది.
ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడుతున్నందుకు ఎంతమంది పాస్టర్లకు నా మీద కోపం వస్తుందో, అందరూ నరహంతకులేనా? చూసారా, లాకేసేసాడు. మీకు కోపం రాకూడదు పాస్టర్లకు. కోపం వచ్చిందంటే మీరు నరహంతకులే. బైబిల్ ప్రకారంగా లాకేసాడు. మనోడు ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికేస్తాడు. నిన్ను అడుగువానికి, నిన్ను అప్పు అడగబోరు వారి నుండి నీ ముఖం తిప్పుకోవద్దు. ఇది యేసయ్య ఆజ్ఞ. ఈ పాస్టర్లందరూ ఈ ఆజ్ఞ పాటిస్తారా అని నేను సవాల్ చేస్తున్నా. నేను బహిరంగ సవాల్ చేస్తున్నాను. నిన్ను అప్పు అడగడానికి వచ్చేవాడి నుంచి ముఖం తిప్పుకోవద్దు. అడిగితే ఇచ్చేయమన్నాడు యేసయ్య. మీరు ఇస్తారా? నేను వస్తాను ఇప్పుడు మీ ఇంటికి, బయలుదేరి వస్తాను. నాకు కావాలి డబ్బులు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. ఎవరైతే స్త్రీని మోహపు చూపు చూడొద్దని ప్రసంగించిన ప్రతి పాస్టర్ కూడా ఈ 42వ వచనాన్ని పాటించాలి. ఇది పాటిస్తేనే అంతకు ముందు ఉన్న దాన్ని బోధించే హక్కు తిరుగుంటుంది. ఆడెవడో కానీ ఓఫిరి గారు బాగానే గిల్లినట్టున్నాడండి. పాపం చాలా గట్టిగా అడుగుతున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మోహపు చూపు చూచుట మాత్రమే నేరమని బైబిల్లో ఉందా? అది లేదా, ఇది లేదా, అది లేదా అని చెప్పి అడుగుతున్నాడు ఆయన. ఇది ఏంటంటే, నాకు ఒక చిన్న కామెడీ కథ ఒకటి గుర్తొస్తుందండి. ఇద్దరు దొంగలు ఒక ఇంట్లో దొంగతనానికి జ్వరపడ్డారు. వాళ్ళు దొంగతనం మధ్యలో ఉండగా ఇంటి వాళ్ళు వచ్చారు. ఇంటి వాళ్ళు వస్తున్నటువంటి అలికిడి విని ఈ దొంగలిద్దరు దాక్కున్నారు. ఒకడు పైన ముచ్చెక్కాడు, కింద ఒకడు మంచం కింద దాక్కున్నాడు. మరి ఇంట్లో వస్తువులన్నీ చల్లా చెదురుగా పడిపోయినాయి కదా. ఇంటి వాళ్ళు వచ్చారు. అరే ఇదేంటి ఇల్లంతా ఇంత చిందరవందరగా ఉంది, ఎవరో ఎత్తుకుపోయారు, కొన్ని వస్తువులు కనపడట్లేదు అని చెప్పి వాళ్ళు గోలగోలు చేయటం మొదలుపెట్టారు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. అందరూ వచ్చి ఏమైందమ్మా, సుబ్బమ్మ, ఎంకమ్మ అని చెప్పి అందరూ వచ్చి అమలాకలు అందరూ పోగయ్యి, ఇది ఎత్తుకుపోయారు, అది ఎత్తుకుపోయారు, ఎవరు ఎత్తుకుపోయారో, ఏమైపోయారు అన్నీ ఆ పైవాడికే తెలుసు, ఆ పైవాడికే తెలుసు అని చెప్పి అంటా ఉన్నారు అందరూ. ఈ పైవాడు విని విని ఇక వాడు ఆక్రోశం పట్టలేక ఒక్క దూకు దూకి కిందకి. ఏంటండి ఎంతసేపు పైవాడికే తెలుసు, పైవాడికే తెలుసు అంటారు, కింద ఒక ఉన్నాడు అది తెలియదా ఏంటి అన్నాడంట. అట్లాగే ఓఫిరి గారు, ఎంతసేపు మోహపు చూపు పాపం, మోహపు చూపు పాపం అంటారేంది, ఏ అవన్నీ లేవా, మిగిలినవన్నీ లేవా, అవి చెప్పరేంటి మీరు అని అడుగుతున్నట్టుగా ఉంది. ఆయన సందేశాలు అందుకోవాలంటే ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ని గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి. అందరికి అందదు అది. ఒక్కొక్కరికి అమెరికా సహాయం తెచ్చుకొని, విదేశీ సహాయం తీసుకొని లక్షలు కోట్లు కూడబెట్టుకున్న పాస్టర్స్ ఉన్నారు. నేను అప్పటికితే ఎందుకు ఇవ్వరు? ఇవ్వనప్పుడు మరి యేసుప్రభు ఉపదేశాన్ని వాళ్ళు అతిక్రమించినట్టే కదా, ఉల్లంఘించినట్టే కదా. ఇక్కడ ఒక పాయింట్ అడగటం మర్చిపోయారండి. భూలోకంలో ధనము కూర్చుకునవద్దు అని చెప్పి యేసు ఒక కొటేషన్, అది కూడా చెప్పాల్సింది ఇక్కడ. మరి లక్షలు కోట్లు కూడబెట్టారు పాస్టర్లు అని చెప్పి చెప్పారు కదా, వెంటనే అది కూడా వేస్తే బాగుండేది, గట్టిగా ఉండేది. పాపం మర్చిపోయినట్టు ఓఫరు. కానీ ఆయన దృష్టి ఏంటంటే, ఇన్ని కోట్లు కూడబెట్టినా మరి నేను అప్పు అడిగితే ఇవ్వరు కదా. అంటే వీళ్ళు బైబిల్ పాటించట్లేదు పాస్టర్లు, బైబిల్కి విరుద్ధంగా. ధనాన్ని కూర్చుకోవద్దు, సమకూర్చుకోవద్దు అని వేసి చెప్పాడు. కోట్లు కోట్లు ధనం కూడబెడుతున్నారు. అప్పు అడిగిన సహోదరుడికి మొహం తిప్పుకోకుండా ఇవ్వమన్నాడు యేసు. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు బైబిల్ పాటించరు. నువ్వు అప్పు ఇవ్వకుండా ఉండటానికి నీకు ఏదో జస్టిఫికేషన్ ఉంది. కోపపడినా కూడా నేను అర్హంతకుని కాదు అనుకోవడానికి నీకు ఏదో జస్టిఫికేషన్ ఉంది. నేను మోహపు చూపు చూస్తే కూడా నాకు జస్టిఫికేషన్ ఉంది అంటాడు. ఏంది ఇప్పుడు అమ్మాయి బాగుంది కదా అనుకున్నప్పుడు కూడా వాడికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. వాడికి ఏం మార్చాడు, పోనీలేండి, నాకంటాడేమని అనుకున్నా. కాకపోతే ఇక్కడ ఏంటి, అమ్మాయి అందంగా ఉంది అని కొద్దిగా మార్చాడు. ఇక్కడ మోహపు చూపు చూడటం వేరు, అమ్మాయి బాగుంది అనుకోవడం వేరు కదా. అంటే దాన్ని కొంచెం పొలైట్గా మార్చి చెప్తున్నాడు అనమాట. సరే, రెండు ఒకటే సమానార్థంలో తీసుకున్నాడు అనుకుందాం. ఆయన భాషలో అందంగా ఉంది అంటే వీళ్ళు పాస్టర్ల భాషలో మోహపు చూపు చూస్తున్నారు, ఈ రెండు సమానం అనే అర్థంలో ఆయన చెప్తున్నాడు. సరే, దాన్ని అలాగే తీసుకుని ముందుకెళ్దాం. ఆయన సందేశాలు అందుకోవాలంటే ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ని గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి. అందరికి అందదు అది. ఒక అమ్మాయిని చూసి బాగుంది అనుకోవడము తప్పైతే మరి సారా సౌందర్యవతని దేవుడు అన్నాడు, రిబ్కా చక్కరిందని దేవుడు అన్నాడు, సులమితిని నువ్వు బహు సౌందర్యవంతురాలు, సుందరవి సుందరవతి నా పావురమా నా నిష్కలంకురాలా సుందరవతి అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్తేరు చక్కరిది, వస్తే సౌందర్యవతి. ఈ బిట్టు చూశాక నాకు డౌట్ వచ్చిందండి. ఓఫిరి గారు ఏమైనా కొంపతి శివశక్తిలో జాయిన్ అయ్యారా అని. ఒక స్త్రీ అందంగా ఉంది అని భావించడమే తప్పైతే మరి సారా సౌందర్యవతి, రిబ్కా చక్కనిది, ఎస్తేరు చక్కనిది అని చెప్పి బైబిల్ దేవుడే అన్నాడు కదా. మరి ఆయన కూడా పాపం చేసినట్టేనా అని అడుగుతున్నాడు పాస్టర్లని. వాస్తవంగా ఈయన అడగాల్సింది పాస్టర్లని కాదు, యేసుని అడగాలి. ఏమయ్యా, ఒక స్త్రీని చూసి అందంగా ఉంది అని మనసులో అనుకోవటమే పాపం నువ్వు చెప్తున్నావు కదా, మరి మీ నాయన బైబిల్ దేవుడు ఇంతమంది స్త్రీలను చూసి
సౌందర్యవతులు బాగా అందంగా ఉన్నారో చూడచక్కగా ఉన్నారో అని చెప్పి చెప్పాడు కదా, మీ నాయన కూడా పాపం చేసినట్టేనా, ఎట్లా చెప్తావా ఈ మాట అని చెప్పి ఈయన యేసుని అడగాలి. ఎందుకని ఆ మాట చెప్పింది యేసు, పాస్టర్లు కాదు, యేసు చెప్పిన మాటని వీళ్ళు చెప్తున్నారు. ఇవంతా అధిక పరిసయ్యత్వం అండి. వీళ్ళు క్రైస్తవ పరిసయ్యులు. వీళ్ళు ఏంటంటే కృప వాళ్లకు కావాలి కానీ ఇంకోటి కృప పొందడానికి వాళ్ళు ఒప్పుకోరు. అంటే వీళ్ళు చూస్తారు కానీ ఇంకొకళ్ళని చూడనివ్వరనే దాని మీనింగ్. అంటే ఒక అమ్మాయిని మోహపు చూపుతో చూసి ఆనందించడం అనేది కృప అనే అర్థంలో చెప్తున్నాడు ఈయన. వాళ్ళు కృప పొందుతారు కానీ పక్కన వాళ్ళు పొందనివ్వరు. వీళ్ళందరూ గుండు గుర్త ఒకటే చెబుతున్న ఈ పాస్టర్లందరి యొక్క వైఖరి ఏంటంటే వాళ్ళు చేస్తేనేమో సంసారము, ఇంకోటి చేస్తేనేమో వ్యభిచారం. కొండ బద్దలు కొట్టేశాడండి. ఈ పాస్టర్లు మాత్రం పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే పనిలో ఉంటారు. వాళ్ళు చేస్తే మాత్రం పాపం కాదంట, పాపం క్రైస్తవులు మాత్రం బాగా పిసికేస్తున్నారని చెప్పి పాపం ఓఫ్రి గారి ఆవేదన. కొండను బద్దలు కొట్టి చెబుతున్నాను, స్త్రీని మోహపు చూపు చూచుట 100% ఈజ్ ఈక్వల్ టు ఒక వ్యభిచార కర్మ, వ్యభిచార క్రియ కానీ కాదు. ఒకసారి బైబిల్లో చూద్దాం ప్రియులారా, మత్తయి సువార్త 5:27. ఇది యేసు చెప్తున్నాడండి. యేసు చెప్తున్న మాటలు ఇవి, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అయిపోయింది, కన్క్లూడ్ చేసేసాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించినట్లగను అని ఎవరు చెప్తున్నారు ప్రియులారా? యేసు. ఇది ఏ పౌలో, ఇతర ప్రవక్తలో, ఏ పాస్టరో చెప్తుంది కాదు, స్వయంగా యేసు నిర్ధారణ చేస్తున్నటువంటి విషయం ఇది. దీన్ని ఎవరు ఖండిస్తున్నారు ఇప్పుడు? టాట్, అట్లా ఎట్లా కుదురుతుంది, అది తప్పు అని చెప్పి కొండ బద్దలు కొట్టి మరి ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? ఓఫీర్ చెప్తున్నాడు. ఒకసారి వినండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈక్వల్ టు యాక్చువల్ అడల్టరీ, యాక్ట్ ఆఫ్ అడల్టరీ. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ అని చెప్తున్నాను. ఇప్పుడు సహోదరుడి మీద కోపపడితే నరహంత కూడా ఉన్నాడు. ఓకే, ఒకవేళ వ్యర్థుడా అంటే కూడా నరకానికి వెళ్ళిపోతారు. మరి దారుణం అసలు, మరి వ్యర్థుడా అంటే కూడా ఏమండి, మరి ఇడ్డోరంగా ఉంది బైబిల్ అన్నట్టు చెప్తున్నాడండి ఈయన. ఎంతమంది పాస్టర్లు ఎప్పుడన్నా ఒకసారి అనుకున్నాను ఉన్నారు, మరి నరకానికి పోయేవాడు ప్రసంగం ఎందుకు చేస్తున్నారు? మొన్నే మా పాస్టర్ విపి ఒకని పట్టుకుని భ్రష్టుడా అన్నాడంట, మరి ఆయన ఇప్పుడు నరకానికి వినబోయేది? దాన్ని మా జాన్ బాబు కూడా ఖండించాడు. ఒక పాస్టర్ గారిని పట్టుకుని భ్రష్టుడా అని ఎలా అంటావా నువ్వు, అంత దురహంకారమా అన్నాడు. అంటే పాస్టర్ విపి ఇప్పుడు నరకానికి పోతాడు బైబిల్ ప్రకారంగా? ఒక వ్యక్తి ఉన్నాడు, నేను వాడిని చంపేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ చంపేస్తే అతని భార్య విధవరాలు అవుతుంది, అతని పిల్లలు అనాథలు అవుతారు, మూడవ నష్టము అతని ద్వారా దేవుడు ఈ భూమి మీద ఏదన్నా కార్యం జరిగించాలని ప్రణాళికలో దేవుడు ఇతన్ని నిర్ణయించి ఉంటే ఆ ప్రణాళిక భంగం అయిపోతుంది. ఇప్పుడు ఒక నువ్వు చూసి నేను రోజంతా కోప్పడతా, వారమంతా కోప్పడతా, ద్వేషం 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 పెట్టుకొని నెలంతా కోప్పడతా, సంవత్సరం అంతా కోప్పడతాను, అతను భారీ విధవరాలు అవుతుందా? పిల్లలు అనాథలు అవుతారా? దేవుడు అతన్ని వాడుకోవడానికి ఏమన్నా ఆటంకం ఉందా? మరి యాక్చువల్గా చంపిన దానికి ద్వేషించిన దానికి సరిగ్గా ఈక్వల్ ఎలాగవుతుంది? చెప్పబోయా, చెప్పు యేసు. ఏదో రాసి వెళ్ళిపోవడం కాదు బైబిల్లో, మా ఓఫర్ నిలదీస్తున్నాడు చెప్పమ్మా, లెక్కలు చెప్పు, ఎట్లా ఈక్వల్ అయ్యిద్ది? కరెక్టే కదా, లాజిక్ బాగానే ఉంది. ఇప్పుడు ఫిజికల్గా చంపింది, ద్వేషించింది, ఈక్వల్ ఎట్లా అయ్యిద్ది? ఫిజికల్గా చంపేస్తే ఆ కుటుంబానికి అన్యాయం జరిగిద్ది, ఆ మనిషి లేకుండా పోతాడు, అతని భార్య విధవరాలు అవుతుంది. కరెక్టే, అన్నీ బాగానే ఉన్నాయి. నేను ద్వేషంగా చూసి చూసి ఎన్నాళ్ళు చూస్తే అతని భార్య విధవరాలు అవుతుంది, వాడు లేకుండా పోతాడు, రెండు ఈక్వల్ ఎట్లా అవుతాయి? కరెక్టేనయ్యా ఓఫిరో, కొంత విషయం ఉంది. కాకపోతే మనిషి మంచివాడే కానీ గుణమే గుడిసేడిది అంటారు కదా, అట్లా కొన్ని కొన్ని విషయాల్లో వంకర బుద్ధి అన్నమాట. ఒక స్త్రీతో నేను శారీరకంగా కలిస్తే ఆమెకి ఏదైనా సుఖరోగాలు ఉంటే నాకు అంటుకుంటాయి. ఎస్టిడి అంటారు, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమైనా ఉంటే నాకు వస్తాయి, ఆమె గర్భవతి అవుతుంది, దేవుని చిత్తములో లేని పిల్లలు పుడతారు. ఓకే, మరి నేను ఒక అమ్మాయిని చూసి అందంగా ఉంది అందంగా ఉందని మోహపు చూ ఎంతసేపు చూస్తే ఆమె గర్భవతి అవుతుంది? ఇది కూడా లాజికే కదండి, రెండు ఈక్వల్ ఎట్లా అవుతాయి అని. ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఏసు చెప్పాలి. పాస్టర్లు కూడా చెప్పలేరు, వాళ్ళ చేతుల్లో కూడా లేనిది కదా ఇది.
ఏదో ఏసు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు, అది బైబిల్లో రాసుకున్నారు, దాన్ని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది ఎట్లా తార్కికంగా నిలబడుతుందని చెప్పి ఇప్పుడు దాన్ని ఓఫిర్ చాలా గట్టిగా నిలదీస్తున్నాడు. దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మరి ఏసుదే. అసలు ఇది చూస్తుంటే నాకు ఓఫిర్ తాత దగ్గర ఇంత లాజిక్ ఉంది కదా, ఈయన మన శివశక్తిలో లాగేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఏం తాత మరి ఎట్లాగో ఏసు చెప్పింది కాదు, అది నిలబడేది కాదు, అది తప్పు అని చెప్తున్నావు కాబట్టి మరి శివశక్తిలోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉంటే చెప్పు, ఆలోచించు. ఆయన సందేశాలు అందుకోవాలంటే ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ని గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి, అందరికి అందదు అది. ఆమెను చూసి 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 ఎంతసేపు బాగుంది అనుకున్నా ఆమె రోగం నాకంటదు, నా రోగం ఆమెకంటదు, ఆమె గర్భం రాదు. కనుక ప్రాక్టికల్గా అది ఈక్వల్ కాదు. మరి యేసు వాదనని మనం కొట్టేయచ్చు, అసలు వాదనకి ఏమాత్రం అవకాశం లేకుండా ఏకపక్షంగా యేసుని కొట్టిపారేశాడు ఓఫిరు. ఎట్లా ఎట్లా కుదురుతుంది, రెండు ఈక్వల్ ఎలా అవుతాయి, ఉదాహరణలతో పోల్చి మరీ చెప్పాడు. 5వ అధ్యాయం కొండ మీది ప్రసంగంలో ఉన్నవన్నీ కూడా అవి అక్షరాల మనం పాటించడానికి వీలు లేని ఆజ్ఞలు. కొండ మీది ప్రసంగంలో యేసయ్య ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా ప్రాక్టికల్లీ దే ఆర్ ఇంప్రాక్టికబుల్ కమాండ్మెంట్స్. పాస్టర్స్ అందరూ చెవులు తెలుసుకొని వినండి. ఇప్పుడు నిన్ను 1 మైల్ దూరం రమ్మంటే దాంతో 2 మైళ్ళు బొమ్మన్నాడు, ఇది ప్రాక్టికల్ గా ఏమైనా చేస్తారా? ఇప్పుడు ఇదే ప్రశ్న నేను అంతేకాదు ఫాదర్ సినిమాలో అడగడం జరిగింది. ఒక కుర్రోడు అంటాడు కదా, ఆ కుర్రోడిని చెంప మీద కొట్టి మరి యేసు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు, నువ్వు యేసు ఫాలోవర్ని క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు 2వ చెంప చూపించకుండా నన్ను కొట్టడానికి వచ్చి నా మీదకి వస్తున్నావు ఏంటి అంటే, యేసు ఆచరణ సాధ్యం కాని విషయాలు చెప్పాడు, తప్పు యేసుదా, ఆయన చెప్పిన విషయాల్ని పాటించని క్రైస్తవులదా. అదే విషయాన్ని ఇక్కడ ఓఫిర్ ఏం చెప్తున్నాడంటే ఆచరణ సాధ్యం కాని ఆజ్ఞలు ఇచ్చాడు యేసు, అంటే యేసుదే తప్పు అని చెప్పి ఓఫిర్ గారు నిర్ధారిస్తున్నారు. మరి ఆయన సందేశాలు అందుకోవాలంటే ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ని గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి, అందరికి అందదు అది. అది మిత్రులారా చూశారు కదా, ఓఫిర్ గారు మొత్తం అందరిని ఏకిపారేశాడు, ఎవరిని వదిలిపెట్టలేదు, అటు పాస్టర్లని కానీ ఇటు యేసుని కానీ మొహం మీదే కొండ బద్దలు కొట్టి మరి ఇది ఎట్లా సాధ్యమయ్యిద్ది అసలు అని చెప్పి యేసుని అడిగాడు. నువ్వు చెప్పినవి ఆచరణ సాధ్యం కానివి, నువ్వు చెప్పిన దాంట్లో తర్కం లేదు అని చెప్పి యేసుని కొట్టిపారేశాడు. ఇటువైపు పాస్టర్లని కూడా యేసు చెప్పినటువంటి విషయాన్ని ఒకదాన్ని మాత్రం ఎందుకు మీరు హైలైట్ చేస్తున్నారు, దాన్నే ఎందుకు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, ఆ పక్కన ఇంకొన్ని విషయాలు ఉన్నాయి కదా అవి ఎందుకు మాట్లాడట్లేదు, అవి ఎందుకు మీరు పాటించట్లేదు, మీరు చేస్తే సంసారం ఇంకొకళ్ళు చేస్తే వ్యభిచారమా అని చెప్పి పాస్టర్లను కూడా కడిగి పాడేశాడు ఓఫిరు. ఈ విషయంలో మాత్రం మేము ఓఫిరి గారిని అభినందిస్తూ ఉన్నాం. మారు మనసు పొందితే ఆయన క్రైస్తవం నుండి బయటకు వచ్చి రక్షణ పొందితే కనుక మరి మా శివశక్తులకు కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఓఫిరి గారు చెప్పినటువంటి విషయాన్ని మరి ఆయన నాకు గురువు, ఆయన మామూలుడు కాదు, ఆయన చెప్తే అది శాసనం, బైబిల్ దేవుడు చెప్పినట్టే అని నిర్ధారించినటువంటి కన్నింగ్ స్టార్ కమల్ హాసన్, పాస్టర్ షాలేమరాజు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాడు అనే అనుకోవాలి మనం. ఎందుకంటే ఓఫిరు ఏం చెప్తున్నాడో తెలియకుండా, అసలు ఆయన ఐడియాలజీ ఏంటో తెలియకుండా ఆయన గురించి ఈ సర్టిఫికెట్ ఇవ్వడు కదా. ఆయన ఇంకా ఉన్నాయి, ఇంకో 2-3 ఉన్నాయి, అవి కూడా మనం ప్లే చేసి వాటి వివరణ కూడా చూద్దాం. అంటే ఓఫిరి గారు ఏం మాట్లాడినా దాని మీద రాజముద్రలాగా షాలేమరాజు గారి అంగీకార పత్రం కూడా ఉంది అనే విషయాన్ని మీరు గమనించాలి. అంటే ఈ వాదన కేవలం ఓఫిరి గారిది మాత్రమే కాదు, షాలేమరాజు గారిది కూడా. ఓఫిర్ గారు చెప్పిన విషయాన్ని ఆయన బలపరిచారు. అంటే ఇక్కడ షాలేమరాజు ప్లస్ ఓఫిరు ఇద్దరూ కలిసి బైబిల్ దేవుడి మీద యేసు మీద తిరుగుబాటు చేసి, ఏమయ్యా మీరైతే ఆ అమ్మాయి చక్కగా ఉంది, ఈ అమ్మాయి చక్కగా ఉందని మీరు చెప్పుకోవచ్చా, మేము ఒక అమ్మాయి అందంగా ఉంటే చూసే అధికారం హక్కు మాకు లేవా, ఏం దారుణం, మరీ వ్యర్థుడా అంటే నరహత్య చేసినట్ట, ఎక్కడన్నా ఉందా ఇంత అడ్డుగోలు అని చెప్పి యేసుని బైబిల్ దేవుడిని కడిగి పాడేశారు. ఇటు పాస్టర్లను కూడా ఏకిపారేశారు. మరి ఇదే ఒరవడిని కొనసాగిస్తూ తనదైన శిలిలో బైబిల్ని తూర్పారబట్టవలసిందిగా ఓఫిర్ గారికి మా యొక్క సూచనని తెలియజేస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. భరత్ మాతాకి జై.